కిడ్నీ స్టోన్ స్పైల్స్ ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్ నమస్కారం కార్తీక పురాణం 18వ రోజు పారాయణలోకి వచ్చాం జనక మహారాజుకి చెప్తున్నారు వశిష్ఠ మహర్షి మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణుడికి ఆ ఈ మహర్షి కర్మానుష్ఠాన ఫలితాలను గురించి వివరంగా చెప్పారు ఇది ఏంటి ఎలా జరుగుతుంది అని అయితే ధనలోభి అడిగాడు ఓ మునీంద్ర మీ దర్శనం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను నేను మహాపాపిష్టివాణ్ణి ఆ కారణంగా అనేక జన్మలు ఎత్తి ఇప్పుడు ఈ మహావృక్షాల మహారణ్యంలో వృక్షాన్నై పడున్నాను మీ దృష్టి నా మీద పడినందువల్లే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి ఈ దేవాలయం ముందుకొచ్చి చేరాను ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతోటి నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి మానవ రూపం లభించింది ఇంతటి పుణ్యఫలం లభించిన నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి కృతార్థుని చేయండి ఈ కర్మలు ఈ అనుష్ఠానము ఈ కార్తీక మాసము ఇవి అనుష్ఠించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాన్ని తెలియజేయమని అడిగాడు అడిగితే ఈయన ఏమన్నారు ఈయన పుణ్యపును పుణ్యపురుషుడు అయిన నువ్వు నాయన నువ్వు అని చెప్పి ఈ ధనలోపికి ఏం చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలోని శుద్ధ ఏకాదశి నుంచి శ్రీ లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో ఆదిశేషుని పడకగా చేసుకుని శయనిస్తాడు తొలి ఏకాదశి నాడు శయన ఏకాదశి అంటాం కదా ఆ రోజు విష్ణుమూర్తి నిద్రిస్తాడు మళ్ళీ కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలానికి చాతుర్మాస్యం అని పేరు ఈ నాలుగు నెలలు హరిని ధ్యానించడం పూజలు వ్రతాన్ని చేయటాన్ని చాతుర్మాస్య వ్రతము అంటారు చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందటం కోసం చేసేటువంటి స్నాన దాన జప సత్కారాలన్నీ సత్ఫలితాలనే కలగజేస్తాయి ఆ సంగతి నేను మహావిష్ణువు ద్వారానే ఒక సందర్భంలో తెలుసుకున్నాను ఆ వివరాలనే ఇప్పుడు మీకు చెప్తాను వినమన్నాడు అయితే ఎలా అంటే ఏ పని చేయకుండా ఉండకూడదు మానవుడు పనులన్నీ నేనే చేస్తానని అనుకోకుండా ఉండటంతో ఏ పని లేని జన్మనెత్తాడు ఇప్పుడు ఎత్తిన వాళ్ళు ఏం చేస్తారు ఏదో ఒకటి అన్ని పనులు నేనే చేస్తున్నామని భావిస్తాం మనమే అని కానీ మన వల్ల ఏమీ అవ్వదు అని మనకు ఒక దశలో తెలుస్తూ ఉంటుంది ఇప్పుడు కర్మల వల్లే నండి ఈ కష్టాలన్నీ అని తెలుసుకున్నాం కదా రకరకాల కర్మలు చేస్తే కుకర్మలు కర్మలు ఫలితం కుకర్మలే సుకర్మలు ఏదైనా సరే ఎవరైనా దారిపోయే వాళ్ళు అడ్రస్ అడిగారు చెప్పాము అది వాళ్ళు మనకు బాకీ వాళ్ళకి అక్కడ ఏదో ఉపయోగపడింది అనుకోండి అబ్బో వాడెవడో నాకు దారి చెప్పాడు వాడి వల్లే నాకు ఇలా కలిసి వచ్చింది అనుకుంటారు వాళ్ళు మనకి బాకీ పడతారు మనమే ఏదో వస్తువు ఎవరిదో కింద పడింది తీసిచ్చాం వాళ్ళకి సహాయం చేసినట్టు వాళ్ళు బాకీ ఇలాగ ఏ చిన్న పని చేసినా కర్మలే అలాగే అవుతూ ఉంటాయి అటాచ్మెంట్ అయిపోతుందని ఏ పని చేయకుండా ఉంటామంటే కుదరదు భగవంతుడు చెప్పాడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కథాచన అని ఫలితం మీద నీకు ఎప్పుడూ ఉండదు కేవలం నీ అధికారం కర్మలయందే కర్మ చేయకుండా ఉండకూడదు కర్మల వల్లే మనకి జన్మలు సంప్రాప్తిస్తాయి కానీ కర్మ మాత్రం మానకూడదు అని ఈ చేసే కర్మల్లో కొన్ని కుకర్మలు కొన్ని సుకర్మలు అవుతాయి జీవితకాలం అంతా ఏదో ఒక పని చేస్తూ గడుపుతాం మంచివి చెడ్డవి ఏదో ఆ ఊరు వెళ్తాం అదేదో చూస్తాం ఏదో గుడికి వెళ్తాం ఏదో దీపం పెడతాం చేస్తూ ఉంటాం కదా అందుకని ఈ జీవితం అంతా ఏదో రకంగా గడిపేయకుండా ఉండటం కోసం మనకి కొన్ని పర్వదినాలు కొన్ని పండుగలు ఇవి ఏర్పరిచి పెట్టారు ఇవి ఋషులు చేసినవే తప్ప మనకు మనం చేసుకునేవి కాదండి సామాన్య మానవుడు అంతా ఆలోచించలేడు ఈ నేనెవరు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కొంతమంది మహానుభావుల ద్రష్టలు అంటే ఏమనాలి వెళ్ళి దూరం చూడగలిగిన వాళ్ళు విజనరీ పీపుల్ విజన్ ఉన్నవాళ్ళు భవిష్యత్తు ఏమిటి రేపు కాలానికి ఇలా ఏదో ఒకటి దొరికింది తిని ఏదో ఒకటి లాక్కుని వేటాడైనా తిని బతికేటువంటి సాధారణ మానవుడు సరి అయిన వాడుగా మారాలంటే ఏం చేయాలి అనేది ఆలోచించి అలాగే ఆదిమానవ కాలం నుంచి ఆలోచించి ఆలోచించి అందులో ఒక చిన్న గుంపు ఆలోచించే గుంపు విజనరీ పీపుల్ గుంపు ఋషులు మహర్షులు అందులో రాజర్షులు బ్రహ్మర్షులు అయిన వాళ్ళు వీళ్ళంతా ఆలోచించి మనకి ఇలాంటివి ఏర్పరిచారు ప్రతి నెలలోనూ కొన్ని పర్వదినాలు ఈ రోజుల్లో కొన్ని చేయవలసినవి కొన్ని చేయకూడనివి కొన్ని అస్సలు చేయకూడనివి కొన్ని తప్పకుండా చేయవలసినవి ఇలా ఏర్పరిచి పెట్టి ఈ ప్రకారంగా జీవించండి దీని ప్రకారం జీవిస్తే మీకు కొన్ని తెలియక జరిగిన కర్మలు లేదా జీవితంతాలకు రకరకాల అనుభవాల దృష్ట్యా లేకపోతే జీవితం నుంచి వచ్చేటువంటి రకరకాల ఆకర్షణల దృష్ట్యా నువ్వు ఏం చేసినా సరే ఈ సరైన రోజున నువ్వు సరైన పని చేస్తే నీకు సరైన దారి లభిస్తుంది అని వాళ్ళు ఆలోచించి ఏర్పరిచారు అట్లా ఏర్పరచబడినవే తిథులలో కొన్ని ప్రత్యేకమైన తిథులు ఈ రోజున ప్రతి నెల అసలు ఏ పండగలు లేని మాసాలకు ఒకటి రెండు ఉన్నాయి కదా మనకి అప్పుడు కూడా రెండు ఏకాదశులు ఉన్నాయి చూడండి అప్పుడు కూడా పౌర్ణమి ఉంది అప్పుడు కూడా మాస శివరాత్రి ఉంది
ఆ నెలలో కూడా శూన్యమాసం అంటారు. శూన్యమైతే ఏకాదశి లేదు, ఉంది. ఆదివారం నాడు ఆహారం ఏవో కొన్ని తినకూడదు నియమం, ఏకాదశి నాడు అన్నం తినకూడదు నియమం. ఈరోజు ఈ ఫలానా రోజున ఈ పూజ చేసుకోండి, ఈ పని చేయండి, ఈ దానం చేయండి అని మనకి ఏర్పరిచి పెట్టారు. అలా ఏర్పరిచి పెట్టబడినటువంటి వాళ్ళ వాటిలోనే చాతుర్మాస్యం ఒకటి. అందులోనూ అమోఘంగా ఏర్పరచబడింది కార్తీక మాసం ఇంకొకటి. ఈ ప్రత్యేకంగా చెప్పబడే కార్తీక మాసం చాతుర్మాస్య విధి మనమేమీ పాటించలేకపోతాం అనుకుందాం. ఈ నాలుగు నెలలు ఉపాసనా కాలం, ఈ నాలుగు నెలలు ఉపాసన పెంచుకో, తర్వాత నీకు తర్వాత కాలం నీకు బాగుంటుంది అని చెప్పారు. చేయగలుగుతాము లేకపోతాము, అందుకని ఏం చేశారు, చాతుర్మాసంలో చివరిదైన కార్తీక మాసాన్ని పూర్తి ఉపాసనా మాసంగా మార్చారు. ఇందులోని ప్రతిరోజు ప్రతి తిథి అన్నీ అమోఘమైనవే. ఈ రోజుల్లో ఏదో ఒకటి చెయ్యి అని చెప్పకుండా దీపం పెట్టు, స్నానం చేయి. మొదట ఈజీ కదా స్నానం చేయటం, సులువు స్నానం చేసి సూర్యుడికి ఒక అర్ఘ్యం ఇవ్వు, ఇది కూడా ఈజీ. దీపం పెట్టు, ఒక్క దీపం ఎంతలోకి పెడతాము, దానం చెయ్యి, సహాయం చెయ్యి, ఉపవాసం ఉండు, అన్నం మానే ఒక పూట. ఇలా ఏదో ఒకటి చేసి నువ్వు చేసిన రకరకాల కర్మల నుంచి తప్పించుకునే అవకాశం మనకిచ్చారు. ఇందులో విధులు కొన్ని కఠినంగా కూడా ఉంటాయి. ఫలానా రకంగా స్నానం చేయాలి, స్నాన విధి ప్రత్యేకంగా చెప్తారు, అది చెప్తాను చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కార్తీక వ్రతం చేసేవాళ్ళు గంగా, విష్ణువు, శివుడు, సూర్యుడిని స్మరించి బొడ్డులోతు వరకు నీటిలోకి దిగి యథావిధిగా స్నానం చేయాలి. గృహస్థులు ఉసిరికపప్పు నువ్వుల చూర్ణంతోనూ, యతులు తులసి యొక్క మొదలి మన్నుతోనే స్నానం చేయాలి. విధియా సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య ఈ ఆరు తిథుల్లోనూ నువ్వులతోనూ ఉసిరిపళ్ళతోనూ స్నానం చేయకూడదు. ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటామండి, ఇంత జ్ఞాపకం ఉండద్దు, ఉండదు. సరే, అక్కడి నుంచి ఏం చెప్పారు, ఈ ఆరు తిథుల్లోనూ పనికిరాదు, ఏమేమిటో మళ్ళీ చెప్దాం చూడండి. విధియా సప్తమి, దశమి, త్రయోదశి, అమావాస్య, ఒకటి రెండు మూడు నాలుగు, నాకు ఐదే కనపడుతున్నాయి, పౌర్ణమి కూడా. ఈ తిథుల్లో నువ్వులతోటి స్నానం, ఉసిరిపళ్ళతోటి పెట్టుకోకూడదు. తర్వాత ముందుగా శరీర శుద్ధికి స్నానం చేసి ఆ తర్వాతనే మంత్ర స్నానం చేయాలి. మామూలుగా స్నానం చేశాక ఆ తర్వాత మంత్రం చెప్పుకోవాలన్నమాట. చూడండి, ఒక మంత్రం చెప్తున్నారు, దానికి అర్థం చెప్తున్నారు. భక్తిగమ్యుడై ఎవడు దేవకార్యార్థం త్రిమూర్త్యాత్మకుడయ్యాడో సర్వపాపహరుడైన ఆ విష్ణువు నన్ను స్నానం చేత పవిత్రుణ్ణి చేయుగాక. విష్ణువాజ్ఞాపరుడైనటువంటి ఇంద్రాది సమస్త దేవతలు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. రహోయజ్ఞ మంత్రబీజ సంయుతాలైన వేదాలు, వశిష్ఠ కశ్యపాది మునివరిష్ఠులను వనువరిష్ఠులు నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. గంగాది సర్వనదులు, తీర్థాలు, జలధారలు, నదాలు, సప్తసాగరాలు, హ్రదాలు అంటే చెరువులు అన్నమాట, నన్ను పవిత్రుణ్ణి చేయుగాక. ముల్లోకాలలోనూ కలిగినటువంటి అరంధత్యాది అరుంధతి మొదలైనటువంటి పతివ్రతామతలు, యక్షసిద్ధ కిన్నర కింపురుష గంధు గరుడాదులు, ఔషధులు, పర్వతాలు నన్ను పవిత్రుని చేయగాక. ఈ రకంగా మంత్రయుక్తంగా స్నానం, దీనికి శ్లోకాలు ఉన్నాయన్నమాట, శ్లోకం చెప్పకుండా తాత్పర్యం చెప్తున్నారు. మనం ఏం చేయాలి, ఇంత రాదు మనకి, హరగంగే 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 నారాయణ వాసుదేవ కృష్ణ గోవింద జనార్దన అనిరుద్ధ అని ఇలాగా విష్ణునామాలు కేశవనామాదులు స్మరించుకుంటూ కూడా ఫలానా వాళ్ళు ఎవరో తెలియపోయినా రోజువారీ మనకు వచ్చినటువంటి ఒక్క శ్లోకానైనా, శుక్లామర్ధనం విష్ణు శశివర్ణం చతుర్భుజం చదువుకుంటూ అయినా సరే మంత్రంతో స్నానం చేయటం. భగవంతుడు మన యందు ప్రసన్నుడుగా ఉండాలని భావిస్తూ నదీ నదాలలో స్నానం చేయాలట. కార్తీక మాసంలో అక్కడి నుంచి బయటకు వచ్చాక ఏం చేయాలి, పది చేతి యందు పవిత్రాన్ని ధరించి దేవ ఋషి పితృతర్పణాలని విధిగా చేయాలి. ఇది పురుషులు చేయగలిగే క్రియ కదా, తర్పణం విడవటము. కార్తీక మాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులైతే విడవబడతాయో అన్ని సంవత్సరాల పాటు వీరి యొక్క పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారట. ఆ తర్పణానంతరం నీటిలోంచి తీరానికి చేరి ప్రాతకాల అనుష్ఠానం నెరవేర్చుకుని విష్ణు పూజ చేయాలి, అర్ఘ్యము ఇవ్వాలి. తర్వాతేమో క్షేత్రతీర్థ దైవతాలను స్మరించి సమర్పించాలి. తర్వాత అనంతరం వేదపారీణులైనటువంటి బ్రాహ్మణులను భక్తిపూర్వకంగా గంధతాంబూలాలు ఇచ్చి పూజించి నమస్కరించాలి. పూజించేటప్పుడు బ్రాహ్మణి పూజా విధానం ఇవన్నీ ప్రత్యేకంగా సాంగంగా ఖచ్చితంగా చెప్పారండి. నువ్వు ఈ విధులన్నీ పాటించి చెయ్యి, నీకు అమోఘమైన ఫలితం లభిస్తుంది అని క్లియర్గా మనకి అర్థమయ్యేలా చెప్పే కార్తీక మాసము. నువ్వేవీ చేయకపోయినా కనీసము సూర్యోదయాత్పూర్వం స్నానం చెయ్యి. ఈ మంత్రాలన్నీ చదవకపోయినా ఒక్క మంత్రం, ఒక్క శ్లోకం, ఒక్క దైవనామాన్ని అనుకుంటూ
స్నానం చేయి. అదైనా సరిపోతుంది. దీపం దానం చేయటానికి ప్రత్యేకంగా శ్లోకం మంత్రం చాలా ఉంది. వ్యవహారం అవేవీ చేయలేవు. ఒక్క దీపం వెలిగించి దేవుడు ఎదురుకుండా పెట్టు. చేయగలిగేవాడు ఇవన్నీ చేయాలి, చేయలేనివాడు కొన్నైనా చేయండి, కొంతైనా మంచిది. కనీసం ఇంకో వాక్యం కూడా, చెడైనా చేయకుండా ఉండు, ఇవన్నీ చేసుకునేవాడెవడో ఉంటాడే వాడినేం అనద్దు నువ్వు చేసుకొని, నాకు ఇవన్నీ రావండి అని చెప్పు. సరిపోతుంది, వాడిని విమర్శించకూడదు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ కర్మల నుంచి కొంచెం మనం తప్పుకోగలుగుతాం. ఆ తప్పుకున్నవాడు దైవ మార్గాన్ని అనుసరించగలుగుతాడు. ఈ అనుసరణ అంటే దైవం ఎక్కడో ఉన్నాడండి, ఎక్కడున్నాడు మనకు తెలియదు. సరి అయిన మార్గం ఏదో అప్పుడప్పుడు మనకి దృగ్గోచరం, కంటికి కనపడదు, బుద్ధికి కనిపిస్తూ ఉంటుంది ఇదేదో సరైంది అని. దాన్ని టక్కిన పట్టుకోగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పట్టుకోలేకపోతాం. ఏదో వేగ్గా ఉంటుంది, అనుమానంగా ఉంటుంది, భయంగా ఉంటుంది, చేయాలో వద్దో తెలీదు. ఓ సంవత్సరం చేసి మానేస్తాం. మాత్రం యాంటీబయాటిక్ ఓ రోజు వేసుకుని మానేస్తే తగ్గుతుంది? ఏదైనా కోర్సు పూర్తిగా చేయాలి కదా. ఏటా ఏటా కార్తీక మాసం ఎందుకు వస్తుంది, ఏటా చేసుకోమని. కనీసం ఒకసారైనా చేస్తారేమోనని ఎవ్రీ ఇయర్ వచ్చేలాగా పెట్టారు. ఒక్కసారైనా దాన్ని చేయాలి. చేసిన తర్వాత ఈ సంవత్సరం చేసాం మనం, ఈ పని చేసాం, ఇట్లా చేసాం. దీనివల్ల మీరు మనం అనుభవించాలి ఇందులో ఉన్నది స్వారస్యం ఏమిటి. ఆలోచించాలి ఇది చేయటం వల్ల మనం ఏం తెలుసుకున్నాం, మనకి ఏం వచ్చింది. ఏదో అత్యద్భుతమైన ఫలితం రాదు. ప్రతి వాళ్ళకి బంగారం ఆకాశం నుంచి ఊడిపడుతుందా? అట్లా పడదు. చిన్న చిన్న తేడాలు వస్తాయి. మన లివింగ్ స్టైల్లో మార్పు వస్తుంది. ఈ రోజులకి మనం అది చూసుకోవాలి. మన లివింగ్ స్టైల్లో మార్పు వచ్చింది, మన మానసిక స్థితిలో కొంత ప్రశాంతత వచ్చింది, ఇంట్లో ప్రశాంతత కనపడింది, మనసుకి సంతోషంగా ఉల్లాసంగా ఉంది. ఏదో ఒక తెలియని ఆధ్యాత్మికత పక్క ఇంట్లో వెలిగించినటువంటి అగరబత్తి గంధం మన ఇంట్లోకి వచ్చినట్టుగా ఒక్కసారి అట్లా కాసేపు వస్తుంది. ఆ వచ్చిన గంధాన్ని పట్టుకోవాలి. ఆ పట్టుకున్న గంధాన్ని మళ్ళీ ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి. ఆ గంధాన్ని మనమే ఏర్పరచుకోవాలి. అలా మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాం. నామకే వాస్తే తే పేరుకి మాత్రం చేసేటువంటి స్నాన దాన జపదాద దానాదులు ఏమీ ఉపయోగపడవండి. శరీరంతో చేసే ఈ క్రియలు మన ఆత్మని మన నుంచి స్వచ్ఛందంగా విడుదల చేయాలి, స్వచ్ఛంగా విడుదల చేయాలి. ఆ క్రియని మనం ఆత్మదాకా తీసుకెళ్ళాలి. కేవలం శరీరంతో చేసే దాంభికమైన క్రియలుగా ఉంచకూడదు. ఈ రకమైన క్లారిటీ కోసమే మనం ఇవి చదివి వింటూ ఉంటాం. అర్ఘ్యానికి మంత్రం ఉంది, దీపానికి మంత్రం ఉంది, ప్రతి స్నానానికి మంత్రం ఉంది, ప్రతిదానికి ఒక మంత్రము, ఒక క్రియ, ఒక విధానము ఖచ్చితంగా ఉన్నాయి. అవి తెలుసుకున్నవాడు చేయాలి, తెలిసినవాడు చేయాలి. తెలుసుకుని చేయొచ్చు, తెలుసుకోలేకపోయినా చేయొచ్చు. ఆ చేసే విధానాన్ని మనం ఈ రోజును చూస్తున్నాం. మంత్రం తెలీదు, ఏదో తెలుసుకుని స్నానం చేస్తాం, తలుచుకుంటాం, దేవుణ్ణి తలుచుకుంటాం మనకు చాతొచ్చిన విధానంగా. అదైనా చెయ్యండి అని మనకి పురాణం ప్రత్యేకంగా చెప్తుంది. ఇదిగో చూడండి, కొన్ని కొన్ని ఆరాధనలకి వాడచ్చు, కొన్ని వాడకూడదు. పొద్దున్నే స్నానం తప్పకుండా, పళ్ళు తోముకోవటము, స్నానం చేయటము, అవన్నీ కూడా కార్తీక విధుల్లో చెప్తారండి. ఫలానా ఫలానా వాడండి. ఏమేం చేయాలి, దేవాలయాల్లో గాయకులు వర్తకులు తాళమృదంగాది వాద్య విశేష విద్వాంసులు వాళ్ళందరినీ విష్ణు స్వరూపాలుగానే భావించాలి. ఈ రోజున ఈ కార్తీక మాసపు నెల రోజుల పాటు ప్రతి వ్యక్తి విష్ణు స్వరూపుడే, ప్రతి రాయి సాలగ్రామమే, ప్రతి పూజ శివాభిషేకమే. అట్లా చేస్తే మనం తప్పులు చేయం కదా. భగవంతుడి కోసమని భావించేటప్పుడు సరైన పనే చేస్తాం. ఆ సరైన పని చేయటం కోసమే ఒకరోజు కాకుండా నెల రోజుల పాటు పెట్టారు. ఓ రోజు కాకపోతే ఓ రోజైనా చేస్తామని. ఇవన్నీ ఈ ప్రవర్తన భగవంతుడికి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ కొన్ని కొన్ని ఆరాధనలకి కొన్ని పువ్వులు వాడకూడదు అని చెప్తారు. దిరిసెన పువ్వులు, ఉన్మత్త ఉమ్మెత్త, గిరిమల్లి, మల్లి, బూరుగా, జిల్లేడు, కొండగోగు, వీటి పువ్వులు కానీ తెల్లటక్షంతలు కానీ విష్ణువుని పూజించకూడదు. రుద్రాభిషేకానికి ధవళాక్షతలు వాడతారు, శ్వేతాక్షతలు వాడతాం, బియ్యం కడిగి పక్కన పెడతారు, ఆ అక్షతలని రుద్రాభిషేకానికి వాడతాం. విష్ణువుకి తెల్లటి అక్షతలు పనికిరావు, ఎర్రటి అక్షతలు కావాలి, రక్తాక్షతలు కావాలి, లేదా పసుపుతోటి కూడా అవి పనికొస్తాయి, పసుపు అక్షతలు. తర్వాత వినాయకుడిని తులసి దళాలతోటి, గరికతోటి దుర్గాదేవిని, అవిసె పువ్వులతో సూర్యుడిని పూజించకూడదు. గరికని వినాయకుడికి
ప్రత్యేకంగా మనకు తెలుసు కదా, ఇట్లా కొన్ని ప్రత్యేకంగా తెలిసినప్పుడు తెలిసిన వాటిని మర్చిపోకుండా గమనంలో ఉంచుకుని ఆ రకంగా పూజ చేస్తే తెలిసిన పూజ. ఒకసారి తెలుసుకుని విదిలేయకూడదు, పట్టుకోవాలి దాన్ని. పట్టుకుని ఆ రకంగా కనుక మనం పూజిస్తే ఈ సంవత్సరం ఇలా అవుతుంది, వచ్చే సంవత్సరం మనం ఇంకొంచెం బెటర్మెంట్ తోటి చేస్తాం, మనం ఇంకొక మెట్టెక్కుతామన్నమాట. 4-5 సంవత్సరాలు కార్తీక మాసం ఇలా వ్యవహారం మనకు అలవాటైతే ఉపవాసం ఎలా ఉండాలి, దీపం ఎలా పెట్టాలి, దీపదానం ఎలా చేయాలి, పూజ ఏ పువ్వులతో ఏ దేవుణ్ణి పూజించాలి, విష్ణువుని ఎలా తలుచుకోవాలి, ఇది ఒక సంవత్సరం తెలుసుకోవటం, మరుసటి సంవత్సరం ఆచరించడం, 3వ సంవత్సరానికి అలవాటడం, క్రమంగా అది మన బుద్ధిలో సుప్రతిష్టంగా అవుతుంది. ఇలా సుప్రతిష్టంగా చేయబడేటువంటి అనుష్ఠాన పూజా విధానాదులు జీవుణ్ణి ముక్తి మార్గం వైపుకి నడిపిస్తాయి. ఈ చాతుర్మాస్య కాలంలో శ్రీహరి ప్రీతి చెందటం కోసం చేసేటువంటి స్నాన దాన జప సత్కార్యాలన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయి. అవి మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాను, అవి చెప్తానని చెప్పి ఏం చేశారు, ఏదైనా సరే మనం చేయాలని శాస్త్రం చెప్తుందో అవి చేయాలి. ఎట్లాగా అన్నం కడుపు నిండే వరకు ఎలా తింటామో అలా జ్ఞానం కలిగేదాకా పనులు చేస్తూ ఉండాలి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఈ ఉద్భూత పురుషుడు ఎవరైతే ఈ నీటి చెక్క విరిగి మాను విరిగి మనిషి బయటకు వచ్చాడో అతనే కాకుండా అక్కడ చేరి ఉన్నటువంటి ఎంతోమంది మునులు ఋషులు మునికుమారులు అందరూ వింటుండగా చాతుర్మాస్య వ్రతాన్ని ఎలా చేయాలని విష్ణువు ప్రబోధించాడో ఆ విషయాన్ని అక్కడున్న మాతంగ ముని వీళ్ళందరికీ వివరంగా చెప్పటం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా వీళ్ళు పురాణ కథనం విన్నారు కదా, కార్తీక పురాణాన్ని వింటున్నారు. కార్తీక పురాణాంతర్గతంగానే ఆయన చాతుర్మాస్య వ్రతం ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు ఈ సంవత్సరం తెలుసుకుంటే మనం వచ్చే సంవత్సరం చాతుర్మాస్యానికి మనకు ఉపయోగపడుతుంది ఈ విషయాలు చెప్తున్నాడు. దీంతో మన 18వ రోజు అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం 19వ రోజు అధ్యాయంలో చాతుర్మాస్య వ్రత విధానం ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.